हाय फ्रेंड्स, गुड ईवनिंग फ्रेंड्स। मन इंडियन आर्मी की संबंधी और नोटिफिकेशन रिलीज़ अयिंदी। सो दींट मन की महिला मात्रमे अप्लाई चेसुकोवाल्सि जॉब के अनेदी। सो टोटल गा 99 खालीलु इवी जनरल ड्यूटी उमेन मिलिटरी पोलीस गा इव्वडम जरिगिंदी। इक ऑनलाइन रजिस्ट्रेशन वच्चि मन की जूलै 27 2020 नुंचि ఆగస్టు 31 2020 లోపల అప్లై చేసుకోవాలి। ఇక అడ్మిట్ కార్డ్స్ మనకి నెట్లో పెడతామని చెప్పారండి, అంటే మీ మెయిల్ ఐడికి పంపిస్తామని చెప్పారు। సో మెయిల్ ఐడిలో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది। మీరు అప్లై చేసేటప్పుడే మెయిల్ ఐడి ఫోన్ నంబర్ కరెక్ట్గా ఇవ్వండి। ఇక ర్యాలీ జరిగే ప్రదేశాలు ఏంటంటే మనకి ఇక్కడ అంబాలా, లక్నో, జబల్పూర్, బెంగళూరు, షిల్లాంగ్, పూణే, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది। ఇక చూడండి, క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్డ్ యాజ్ పర్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ మెన్షన్ బిలో। సో కేటగిరీ వైజ్ చూసినట్లయితే సోల్జర్, జనరల్ డ్యూటీ, ఉమెన్ మిలిటరీ, పోలీస్ అండి। ఇక వయసు అప్లై చేసే వాళ్ళకి 17.5 నుంచి 21 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది। ఇక డేట్ ఆఫ్ బర్త్ చూడండి, అక్టోబర్ 1, 1999 నుంచి ఏప్రిల్ 1, 2003 లోపల పుట్టి ఉండాలి। ఇక హైట్ 152 సెంటీమీటర్లు ఉండాలి। ఇక ఎడ్యుకేషన్ చూసినట్లయితే మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది। మనకి 45% ఉండి ప్లస్ సబ్జెక్ట్ వైజ్గా 33% ఉంటే సరిపోతుంది। ఇక చూడండి, రన్నింగ్ ఉంటుంది మీకు, 1.6 కిలోమీటర్ రన్నింగ్ 7.5 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది। ఇది గ్రూప్ 1। మళ్ళీ గ్రూప్ 2లో మనకి అదే 1.6 కిలోమీటర్ రన్నింగ్ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। ఒక లాంగ్ జంప్ 10 ఫీట్ నీడ్ టు క్వాలిఫై, హై జంప్ 3 ఫీట్ నీడ్ టు క్వాలిఫై అదండి। ఇక నెక్స్ట్ చూడండి, ప్రెగ్నెన్సీ ఉమెన్ నాట్ అలౌడ్ అండి, సో అప్లై చేయడానికి వీల్లేదు। ఇక రిటర్న్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ మెడికల్లీ ఫిట్ క్యాండిడేట్స్ అట్ నామినేటెడ్ వెన్యూ, లొకేషన్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ అట్ ర్యాలీ సైట్ అండ్ త్రూ అడ్మిట్ కార్డ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ క్వాలిఫై అవుతారు కదా, మీరు రన్నింగ్ ఉంటుంది, ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఏంటి ఎప్పుడు అనేది మీకు అక్కడే అనౌన్స్ చేయడం జరుగుతుంది। సో ఎగ్జామ్ మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి। సో రిజల్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ డిక్లేర్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nic.in। సో ఈ వెబ్సైట్లో పెడతామని చెప్పారనమాట, దీనికి సంబంధించిన ఫలితాలు కూడా। ఇక నెక్స్ట్ చూడండి, బోనస్ మార్క్స్ ఇన్ సిఈఈ. సో ఎగ్జామ్లో రాసింటారు కదా, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ డాటర్స్ అయితే వాళ్ళకి 20 మార్క్స్ కలుపుతామని చెప్పారు। అదేవిధంగా విడోస్ ఉంటే, వాళ్ళ పర్సన్స్ ఉంటే వాళ్ళకి 20 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్కులు, అదేవిధంగా బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10 మార్కులు, ఎన్సీసీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ సిఈఈ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ విత్ లేజర్ ప్రింట్ ఆన్ గుడ్ క్వాలిటీ. సో మీరు అడ్మిట్ కార్డ్ అనేది కొంచెం మంచి పేపర్లో తీసుకోమని చెప్తున్నాడండి। ఇక మీరు క్వాలిఫై అయిన తర్వాత, ఇవన్నీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు తీసుకెళ్లాల్సిన ఏంటంటే, సో నేటివిటీ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రిలీజియన్ సర్టిఫికేటు, క్యారెక్టర్ సర్టిఫికేటు, ఎన్సీసీ సర్టిఫికేటు, సో రిలేషన్ సర్టిఫికేటు, అన్మ్యారీడ్ సర్టిఫికేటు. సో ఎవరైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళు అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీ సర్పంచ్తో రాయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది। ఇక మ్యారీడ్ క్యాండిడేట్స్ వచ్చేసి విడోస్, ఉమెన్ ఆర్ విడోడ్, డైవర్స్డ్ ఆర్ లీగల్లీ సెపరేటెడ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ప్రొవైడెడ్ దే డోంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. సో మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకెళ్తారు కదా, వాళ్ళు మాకు పిల్లలు లేరని చెప్పేసి వాళ్ళు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది। ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ క్వాలిఫై అయిన తర్వాత, జాబ్లో చేరిన తర్వాత మీరు సింగిల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు అనేది వాళ్ళ దగ్గర కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది। ఇక అఫిడవిట్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత మీ పేరుతో ఒక అఫిడవిట్ అనేది తయారవుతుంది, సో దానిపైన మీరు సంతకం చేయించుకొని రెడీగా పెట్టుకోవాలి ర్యాలీ అప్పటికి। ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, టాటూస్ ఉండకూడదు చేతి మీద, అది ఫ్రెండ్స్. ఇంకా అది అఫిడవిట్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, ఫార్మాట్ ఆఫ్ ఫర్ అఫిడవిట్ అనేది ఈ విధంగా ఉంటుంది। ఇది మీకు అప్లై చేసిన తర్వాత జనరేట్ అవుతుంది, ఇది తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ర్యాలీకి అనేది। ఓకే అండి, సో ఈ వీడియో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కింద నేను సమాధానం చెప్తాను। అదేవిధంగా దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, సో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు। ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ అండి।